वेलकम टू मदर्स किचन इप्पुडु ई वीडियो मनमु अंदर की इष्टमैन चाला टेस्टी उंडे निम्किले विधंगा तयार चेस्तारो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थमुलु मैदा 2 कप्पुलु बिय्य पिंडि 1 कप्पु नूलपप्पु कोद्दिगा उप्पु कोद्दिगा कारं गुंड कोद्दिगा नूने डी फ्राई की सरिपडिनंत। इप्पुडु ई निम्किलु ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం। ముందుగా ఒక పొడిగా ఉన్న పాత్ర తీసుకొని అందులో బియ్య పిండి మైదా కారం గుండ ఉప్పు నూలు పప్పు వేసి శుభ్రంగా కలపండి। ఇప్పుడు వేరే పొడి పాత్రలో కొద్దిగా నూనె తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి। నూనెను ముందుగా మనం కలిపి ఉంచుకున్న మైదా పిండి బియ్య పిండి మిశ్రమంలో వేయండి। వేసి నూనె వేడిగా ఉంటుంది గనుక జాగృతగా ఒక స్పూన్ తో వీడియోలో చూపించిన విధంగా కలపండి। ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా నీరు తీసుకొని ఆ నీటిని కొద్ది కొద్దిగా వేస్తూ పూరి ముద్దలాగా దీన్ని కలపండి। వీడియోలో చూడండి ఏ విధంగా కలుపుతున్నారో। ఈ ముద్దని రౌండ్ గా చుట్టి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచండి। తర్వాత ఈ ముద్దని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా విభజించండి। ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని పూరి పావన విధంగా పావండి। ఈ పూరి పావిన తర్వాత దానిని ఈ విధంగా కట్ చేసుకోవాలి। మనకి ఇష్టమైన విధంగా కట్ చేసుకోవాలి। స్క్వేర్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ రౌండ్ మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ లో కట్ చేసుకోండి। పావిన తర్వాత వీటిని సెపరేట్ గా ఒక ప్లేట్ లో విడివిడిగా వేయండి। ఒకదాని మీద ఒకటి వేస్తే అవి అంటుకుంటాయి। తర్వాత వీటిని ఇప్పుడు మనం డీ ఫ్రై చేయాలి। ఒక pan లో నూనె వేడి చేసి ఒక కలుంకి తీసి ఆ వేడి నూనెలో వేయండి। ఈ విధంగా ఒక 10 లిమికేలు వేసిన తర్వాత వాటిని డీ ఫ్రై చేయాలి। డీ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కలుపుతుండండి, అంటే రెండు వైపులా అవి గోధుమ రంగులో వచ్చేటట్టు మనం వేపాలి। ఈ విధంగా వేగిన తర్వాత వాటిని తీసి వేరే పాత్రలో టిష్యూ పేపర్ వేసి ఆ పేపర్ మీద ఈ నిమ్మకాయలను వేయండి। ఇప్పుడు నిమ్మకాయలు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి। ఈ నిమ్మకాయలు నూనె ఎక్కువగా లాగవు, అంటే నూనె పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి। వీటిని 15 రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు। 15 రోజుల కన్నా ఎక్కువ ఉంటే కొద్దిగా నూనె వాసన వస్తుంది। వీటిని ఒక 8 డబ్బాలో వేసి ఈ విధంగా మనం స్టోర్ ఉంచుకోవాలి। వీటిని మనం పార్టీలలో సర్వ్ చేయొచ్చు, వీటిని స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు। చాలా క్రిస్పీగా ఉంటాయి గనుక పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి।